विजयवाड़ा सिंटिला 4.4 ईवेंट सिद्धार्थ फिजिक्स हेड ऑफ द डिपार्टमेंट डॉक्टर टी श्रीनिवास कृष्ण पर्यवेक्षण में सिद्धार्थ स्टूडेंट्स असोसिएशन आध्वर्यन फिजिक्स कलाशाला मरियु स्कूल विद्यार्थुलकु सांस्कृतिक पोटीलु उदय नुंचि सायंत्रं वरकु मोगलराजपुरम बीबी सिद्धार्थ ऑडिटोरियम में निर्वहिंचारु। ఈ సందర్భంగా ఫిజిక్స్ హెచ్ఓడి డాక్టర్ టి శ్రీనివాస్ కృష్ణ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా 2019 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇది విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని, గత సంవత్సరం 220 మంది పాల్గొనగా ఈ సంవత్సరం 320 మంది పాల్గొన్నారని, విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారని, అలాగే విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారని, దీనివల్ల వారిలోని సృజనాత్మకతను రేకెత్తించడం వల్ల టెక్నాలజీ పరంగా చదువులోనూ వారి భవిష్యత్తుకు దోహదపడుతుందని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు। గత 4 సంవత్సరాలుగా సిండిలా ఈవెంట్ని మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము। ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము। ఈరోజు 4వ ఈవెంట్ మేము చేశాము। 2 సంవత్సరాల నుండి నేను సిండిలా ఈవెంట్లో పాల్గొంటున్నాను। దీని కారణంగా మనకి అనేక కాలేజీల నుండి అనేక ప్లేసెస్ నుండి చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు। డిగ్రీ వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, ఇది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది। అలాగే దీని కారణంగా మేము టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది మేము డెవలప్ చేయగలుగుతున్నాము స్టూడెంట్స్లో। అలాగే కాలేజీలో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల అందరిలోనూ ఒక మంచి ప్రోత్సాహం అనేది కలుగుతుంది। ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ముందు కూడా మేము చేయాలని అనుకుంటున్నాము సిద్ధార్థ కళాశాల తరపున। అయితే దీనికి ముఖ్యంగా మరి మా ప్రిన్సిపల్ సార్ కానీ, డీన్ సార్ కానీ, డైరెక్టర్ సార్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు మేనేజ్మెంట్ చాలా మంచి సపోర్ట్ని ఇచ్చింది। అలాగే మా భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఆయన కూడా ఒక మంచి సపోర్ట్ని మాకు ఇచ్చారు। అలాగే స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి సపోర్ట్ తోటి మమ్మల్ని ఇప్పటిదాకా నడిపించారు। ఈరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఈ ఈవెంట్ అనేది జరిగింది। ప్రతి ఈవెంట్లోనూ చాలామంది పార్టిసిపెంట్స్ అనేది వాళ్ళు వచ్చారు। దాదాపు 600 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు। మేము చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది। ఇలాంటి ఈవెంట్స్ ఇక ముందు కూడా చేయబోతున్నాము। ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు। సెంట్రల్లో 4.0 జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది। ఈరోజు ఇది 2019 నుంచి మేము కంటిన్యూస్గా జరుగుతూ ఉంది। ఇది 4వ సంవత్సరము ఉండే, ప్రతి సంవత్సరం ఉండే కొద్దీ పిల్లల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకతను పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతూ ఉంది। లాస్ట్ పోయిన సంవత్సరం మాకు 220 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసినట్టయితే, ఈ సంవత్సరం 320 మంది పిల్లల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది। దీనికి వైజాగ్ నుంచి ఇటు ప్రకాశం జిల్లా వరకు అన్ని రకాల ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కాలేజీ పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ఈవెంట్లో। అలాగే విజయవాడ, విజయవాడ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా దాదాపుగా 240 మంది వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది। అలాగే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటం। సో దీనివల్ల ఏంటంటే వాళ్ళలో టీమ్ స్పిరిట్, అలాగే రెండోది వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని వాళ్ళ యొక్క షార్ప్నెస్ని యాడ్ చేసి కొత్త యొక్క ఇన్నోవెంట్స్ని బయటకు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయటం। సో దీనివల్ల వాళ్ళలో ఫ్యూచర్లో ఫిజిక్స్ మీద మరియు టెక్నాలజీ మీద ఒక రకమైన అవగాహన కల్పించుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు కలుగుతుందని చెప్పి ఈ ప్రోగ్రాం ద్వారా ఆశిస్తున్నాం। చెప్పు, గత 4 సంవత్సరాలుగా సిండిల్లా 4.0 ఈవెంట్ని మేము నిర్వహిస్తున్నాము। ఇది 4వ సంవత్సరము। 3 సంవత్సరాల నుండి సిండిల్లా ఈవెంట్ అనేది జరుగుతుంది సిద్ధార్థ కళాశాలలో। దీనికి అనేక డిగ్రీ కాలేజీల నుండి, ఇంజనీరింగ్ కాలేజీల నుండి అనేక మంది స్టూడెంట్స్ వస్తున్నారు పార్టిసిపేట్ చేయడానికి। దీనివల్ల మేము టీమ్స్ అందరికీ నమస్కారం, నా పేరు ఐశ్వర్య। ఈ రోజు పార్టిసిపేట్గా వచ్చాను సిండిల్లాకి, నేను అసలు అనుకోలేదు నాకు వస్తున్నాను। నేనైతే డ్యాన్స్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, నేను చాలా ప్రయత్నించాను, నాకు వస్తే రాలేదో అని నేను ట్రై చేశాను కానీ నాకు వచ్చింది। ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ। థ్యాంక్ యూ సో మచ్।